జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు, అక్రమాలని బయట పెడుతున్నందుకు, ప్రజల పక్షాన గట్టిగా నా వాణిని వినిపిస్తున్నందుకు ఈ రోజున ఈ రాష్ట ప్రభుత్వం, రాష్ట ముఖ్యమంత్రి నాకు ఇచ్చినటువంటి బహుమానం ఇది. నిన్ననే మనం చూసాం, విశాఖపట్నంలో సబ్బం హరిగారికి ఒక బహుమానాన్ని అందించారు. ఈ రోజున నాకు కొత్తగా ఈ బహుమానాన్ని అందించడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి బహుమానాలే అందుతాయి. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది పిరికి పందల్ని, దద్దమ్మలని, మేము అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి పిరికి పందల్ని మా ఇంటి మీదకి పంపించి ఈ విధంగా దాడి చేయించినంత మాత్రాన ఇటువంటి బెదిరింపులకు లొంగేటటువంటి వ్యక్తులం కాదు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నా, మీకు ధైర్యం ఉంటే నేను అడిగేటటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. అంతేగాని పిరికి పందల్లాగా ఇటువంటి కొంతమంది రౌడీ మొక్కల్ని మా ఇంటి మీదకి పంపించి ఈ విధంగా మా కారుని ధ్వంసం చేసినంత మాత్రాన మేమేదో మౌనంగా కూర్చుండిపోతాం, మేము సైలెంట్ అయిపోతాం అన్న భ్రమలో ఉన్నారేమో ముఖ్యమంత్రి గారు. మీరు ఆ భ్రమలో నుంచి బయటపడండి. నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి వాటికి బెదిరేటటువంటి వ్యక్తులం కాదు. ఇంకా కూడా 10 రెట్లు ఇంకా గట్టిగా పనిచేస్తాం, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ఇవాళ మీరు ఇటువంటి పిరికి పంద చర్యకు పాల్పడి నాలో ఉన్నటువంటి పట్టుదలని 10 రెట్లు పెంచారు ముఖ్యమంత్రి గారు. నాలో ఉన్నటువంటి పట్టుదలని మీరు 10 రెట్లు పెంచారు ఈ రోజున. కాబట్టి ఇప్పటికైనా మానుకోండి ఇటువంటి పిరికి పంద చర్యలు. ఇవాళ గౌరవ రాష్ట హైకోర్టు జడ్జి భట్టు దేవానంద్ గారు మా ఇంటికి కొద్ది అడుగుల దూరంలోనే ఉంటారు. ఆయన నివాసం పక్కన ఉన్నటువంటి నా నివాసం పైన ఈ రోజున దాడి జరిగిందంటే ఈ రకంగా ఇంకా రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉందండి? హైకోర్టు జడ్జి గారి ఇంటి బయట 24 గంటలు కూడా పోలీస్ పికెటింగ్ ఉంటుంది. పోలీసులు 24 గంటలు కాపలా ఉంటారు అక్కడ. అటువంటి హై సెక్యూర్ జోన్ లోనే ఈ రకంగా మా ఇంటి పైన దాడి చేసి ఇటువంటి బండరాలతో నా కారుని ధ్వంసం చేశారు మీరు. అంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో ఆలోచించండి. ఇవాళ సామాన్యుడికి ఈ రోజున రక్షణ లేదు. ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. అయినా కూడా ఒకటే చెప్తాను, నేనే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇంతకు 10 రెట్లు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. కాబట్టి ధైర్యంగా మేము అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఇటువంటి పిరికి పంద చర్యలను మానుకోండి. వీటి వల్ల మీరు సాధించేది ఏమీ ఉండదు. ఇంకా కూడా మాలో పట్టుదలను పెంచుతారు, భవిష్యత్తులో అది కూడా చూస్తారు మీరు.